అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? ఏం చేస్తున్నారు? సండే స్కూల్ కోసం రెడీగా ఉన్నారా? అయితే రండి, ఏసయ్యకి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జంగలనైనా నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. ఎదిగిన తండ్రి ఏసయ్య, సండే స్కూల్ అయ్య చెప్పబోతుండగా తని మా మాటలు కాదు తండ్రి, నీ మాటల ద్వారా బిడ్డలతో మాట్లాడండి, దర్శించండి. అయ్యా, బిడ్డలు నీ బాట నడవాలని సహాయం దయచేయండి. మంచి జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా, వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మెండైన మేలు అయ్యా వాళ్ళ జీవితంలో జరిగించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా, నీ నా మాత్రం హెచ్చించుకొని కనపరచుకోమని యేసుక్రీస్తు నామం అడిగి పెడుకుంటున్నాను తండ్రి. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? భోజనం చేశారా? చేశాను. చేస్తున్నారా? పోయిన వారం మీకు నేర్పించిన పాట గుర్తుందా? కదా, గుడ్. ఇప్పుడు కూడా మనం ఒక సాంగ్ నేర్చుకుందాం. ఇప్పుడైతే మనం ఇంగ్లీష్లో నేర్చుకుందాం, సరేనా? Jesus is alive, alive forevermore. Alive, alive, alive forevermore. My Jesus is alive. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive forevermore. Sing hallelujah, my Jesus is alive. My Jesus is alive, alive forevermore. Alive, alive, alive forevermore. My Jesus is alive. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive forevermore. Sing hallelujah, my Jesus is alive. Pardon, nachinda pillalu. ఓకే, అయితే ఇప్పుడు మనం ఒక కథ నేర్చుకుందాం. ఓకే, ఓకేనా? వినడానికి సిద్ధమా మీరు? ఏం పిల్లలు, సంతోషమేనా? ఇట్స్ స్టోరీ టైం. లాస్ట్ టైం విన్న కథ గుర్తుందా? ఎందుకు గుర్తుండేదక్క? గుర్తుంటుంది పిల్లలు. మరి ఏం స్టోరీ చెప్పాను? బెండ్రా స్టోరీ. బెండ్రా స్టోరీ, వావ్, వెరీ నైస్. అలాగే ఇప్పుడు ఇంకో స్టోరీ విందాం. మరి స్టోరీ ఎవరు చెప్తారక్క? ఇంకెవరు, నువ్వే. ఈ రోజు మన పూర్ణ ఒక స్టోరీ చెప్తారు, విందామా? ఆర్ యు రెడీ పిల్లలు? ఆ, రెడీ అని చెప్పారు. ఓకే, లెట్స్ గో. అయినా పూర్ణ, నాకు డౌట్, ఏం స్టోరీ చెప్పొద్దు ఇంతకి? అదా, నేను ఈ రోజు తను తాను తగ్గించుకున్న ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. ఏంటి పూర్ణ, ఆ వ్యక్తి ఎవరని పిల్లలు అడుగుతున్నారు. వెయిట్ వెయిట్ పిల్లలు, అప్పుడే చెప్తానా? కాస్త ఆగండి. మీలో ఎంతమంది గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నారు? ఆ ప్రశ్న అడుగుతామండి పూర్ణ. పిల్లలందరూ గొప్పవాళ్ళు అవ్వాలనే కదా కోరుకుంటారు. స్పైడర్ మ్యాన్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని, హీరో అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని. నిజమేనా? కరెక్టే కదా? అలాగా అయితే మన స్టోరీలో ఉన్న వ్యక్తి అలా అనుకోలేదు. దానికోసమే దేవుడు ఆయన్ని గొప్ప చేశాడు. వెరీ నైస్ పూర్ణ, వాళ్ళ చుట్టూనే అసలు వెయిట్ చేయలేకున్నాను. మరి మీరు మన దేశానికి తూర్పున ఇజ్రాయెల్ అనే దేశం ఉంది. చాలా కాలం వరకు ఆ దేశానికి రాజే లేడు. రాజు లేకుండా ఎలా పూర్ణ, ఎలా ఉన్నారు? మరి శత్రువులు వాళ్ళ పైన దాడి చేయరా? వాళ్ళకి దేవుడే తోడుగా ఉండి దేవుడే సహాయం చేస్తున్నాడక్క. కానీ వాళ్ళు రాజు కావాలి, రాజు కావాలి అని చెప్పేసి చాలా మొండి పట్టి పట్టారు. సో దేవుడు సౌలు అనే ఒక రాజుని నియమించాడు. అవునా పూర్ణ, రాజు ఎలా ఉంటాడు? చెప్తానక్క. రాజు కాకముందేమో ఆయన చాలా పిరికివాడుగా ఉండేవాడు. చూడడానికేమో బాగా ఎత్తైన వాడు, అందగాడంట. ఎప్పుడైతే దేవుడు ఆయన రాజుగా నియమించాడో అప్పుడు ఆయన చాలా ధైర్యవంతుడిగా మారిపోయాడు. కానీ రానురాను రాజు చాలా గర్విష్ట అయిపోయాడు. గర్వం అంటే తెలుసా మీకు? నేను చెప్తాను,
గర్వం అంటే నేనే గొప్ప అనుకోవడమే. అవును పిల్లలు, ఆయన కూడా అలాగే అనుకున్నాడు. నేను కూడా దేవుని సేవకులకు సమానమైన వాడనే, నేను కూడా గొప్పవాడినే అనుకున్నాడు. అందువల్ల దేవుడు అతన్ని నెట్టేశాడు. నెట్టేశాడు అంటే ఏంటి పూర్ణ? ఏం చేశాడు దేవుడు? ఈ రాజుని తొలగించి వేరొక మంచి రాజుని నియమించాలనుకున్నాడు. రాజు పేరేం చెప్పాను? సౌలు. నైస్ పిల్లలు. అందుకు దేవుడు సామూయేల్ అనే ప్రవక్తని యెషయి అనే వ్యక్తి దగ్గరికి పంపిస్తాడు. అతనికి 8 మంది కుమారులు ఉన్నారు. 3 మిలిటరీలో ఉన్నారు. మిలిటరీ అంటే తెలుసా? ఆ అవును, సైన్యంలో ఉన్నారు. సామూయేల్ ప్రవక్త యెషయిని, యెషయి నీ కుమారులందరినీ ఇక్కడికి పిలిపించు, నీ కుమారులో ఒక వ్యక్తిని దేవుడు రాజుగా అభిషేకించున్నాడు అని చెప్పాడు. ఫస్ట్ ఎవరు వచ్చారు పూర్ణ? పెద్ద కుమారుడే. మొదటి కుమారుడు రాగానే అబ్బా, ఈయన చాలా బలంగా ఉన్నాడు, చాలా హైట్ గా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఈయనేమో దేవుడు నియమించుకున్న రాజు అని అనుకుంటూ ఉన్నాడు. సామూయేల్ అలా అనుకున్న వెంటనే దేవుడు సామూయేల్ తో, మనుషులు పై రూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ నేను హృదయాంతరంగాను చూస్తాను అని చెప్పాడు. అతన్ని అభిషేకించాడా దేవుడు? లేదు లేదు, దేవుడు ఇతరు నేను కోరుకున్న వ్యక్తి కాదు అని చెప్పాడు. ఆ తర్వాత ఎవరు? ఏముంది, రెండో కుమారుడు. అవునా, రాజు అతనయ్యాడా? లేదు, రెండో కుమారుని కూడా దేవుడు ఎన్నుకోలేదు. ఆ తర్వాత 3 వ్యక్తి, 4 వ్యక్తి, 5 వ్యక్తి, 6 వ్యక్తి, 7 వచ్చేసారు. వాళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేశారు పూర్ణ? వాళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేయలేదక్క. మరి ఏంటి పూర్ణ, మరి దేవుడు ఎందుకు పంపించినట్టు? ఇంకా అయిపోలేదు కదక్క, 8 మంది కదా. ఆ నేనే మర్చిపోయాను. పిల్లలు మీరు కూడా మర్చిపోయారా? అలాగా లేదంటక్క. వెరీ గుడ్ పిల్లలు, బాగా గుర్తు పెట్టుకున్నారు. ఇప్పుడు సామూయేల్ యెషయిని అడిగాడు. ఏమనంటే, ఏమని? నీ కుమారులందరూ వీళ్ళేనా అని అడిగాడు. నాకు ఇంకో 8 కుమారుడు కూడా ఉన్నాడు, ఆయన గోర్లు మేపుతూ ఉంటాడు, ఆయన పేరే దావీదు అని చెప్తాడు. మరేం చేశారు పూర్ణ? ఆ వ్యక్తిని వదిలేశారా? లేదక్క, సామూయేల్ ప్రవక్త చాలా మొండివాడు. దేవుడు చెప్పిన పనిని చేసే వరకు అసలు ఆగనే ఆగడు. ఆ అబ్బాయిని కూడా తీసుకురమ్మని చెప్పాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది పూర్ణ? దావీదు వస్తుండగానే సామూయేల్ ప్రవక్తకి దేవుడు చెప్తా ఉంటాడు, ఇతనే నేను రాజుగా ఎంచుకున్న వ్యక్తి అని. అలా చెప్పినప్పుడు సామూయేల్ వెళ్లి దావీదుని రాజుగా అభిషేకిస్తాడు. అప్పటి నుండి దేవుడు దావీదుతోనే ఉన్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ దేశం మీదకి ఫిలిస్తీ దేశం వాళ్ళు యుద్ధానికి వచ్చారు. అలా వచ్చినప్పుడు సైనికులంతా వెళ్లారు, దావీదు 3 అనలు కూడా ఆ సైన్యంలోనే ఉన్నారు. 40 రోజులుగా యుద్ధమే జరగలేదు. ఇస్రాయల్ సైన్యం వాళ్ళు, ఫిలిస్తీ సైన్యం వాళ్ళు రోజు ఎదురుగా నిలబడుతూ ఉన్నారు. ఫిలిస్తీ సైన్యం నుంచి ఒక వ్యక్తి, ఆ జాన్బాహుడు వీరుడు, వచ్చి ఇలా చెప్తూ ఉండేవాడు, మీరు నన్ను గెలవండి చాలు, మీలో ఒక్కడు, ఒకే ఒక్కడు నన్ను వచ్చి నన్ను గెలవాలి, ఎవరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, చనిపోన అవసరం లేదు, నన్ను గెలిస్తే చాలు, మేమందరం మీకు దాసులు అయిపోతాం, నేనే మీ వ్యక్తిని గెలిస్తే మీరు మాకు దాసులు అయిపోవాలి అని చెప్పేవాడు. ఇందుకు ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అతని పేరే గోలియాత్. ఈ స్టోరీలో విలన్. తర్వాత ఏమైంది పూర్ణ? ఇంకేమైందక్క, 40 రోజుల నుంచి యుద్ధం జరగకపోయేసరికి, ఎవరు రాకపోయేసరికి దావీదు నాన్న చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు. నా 3 కుమారులు యుద్ధంలో ఉన్నారే, ఏమైంది వాళ్ళకి అని టెన్షన్ పడుతూ ఉన్నాడు. రకరకాల పిండి వంటలు చేయించాడు. వాటన్నిటిని దావీదుని పిలిచి, ఓ దావీదు ఇట్రా, ఆయన మీ అన్న వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు కదా, 40 రోజుల నుంచి వాళ్ళకి ఏమైందో నాకు తెలియదు నాయన, నువ్వు వెళ్ళి ఈ పిండి వంటల్ని మీ అన్నలకు ఇచ్చి ఏం జరుగుతుందో నాకు చెప్పు అని అన్నాడు. మరి దావీదు అన్ని తీసుకెళ్లాడా? అవునక్క, వాళ్ళ డాడీ ఇచ్చిన అన్ని తీసుకెళ్లాడు. అప్పుడు ఏం జరుగుతా ఉంది అక్కడ? దావీదు యుద్ధభూమికి వెళ్ళగానే ఇజ్రాయెల్ సైన్యం వాళ్ళు, శత్రు సైన్యం వాళ్ళు నిలబడి ఉండడం, వాళ్ళ మధ్యలో గొల్యాతు అనే ఒక విలన్ నిల్చొని ఉండడం, దేవుణ్ణి ఎగతాళి చేయడం,
దేవుడు సైన్యమైన ఇశ్రాయేలుని ఎగదాలు చేయడం చూసి విని దావీదుకి చాలా కోపం వచ్చింది. మన దావీదు చిన్నపిల్లోడే గాని పిరికివాడు కాదు. ఒకసారి ఏం జరిగిందంటే దావీదు గొర్రెలు కాసేటప్పుడు ఒక పెద్ద సింహం వచ్చింది. దావీదు మేపే ఒక గొర్రె పిల్లని తీసుకుని వెళ్ళింది. దావీదు దేవుని బలంతో ఆ సింహం నోర్చీల్చి గొర్రె పిల్లని విడిపించేశాడు. అలాగే ఎలుగుబంటిని కూడా నోరు చీల్చేసి గొర్రె పిల్లని విడిపించాడు. ఇదంతా ఎలా చేశాడు పొన్నా? తనక దావీదు ఈ కాలంలో ఉండే పిల్లల్లాగా సెల్ ఫోన్ తీసుకుని గేమ్స్ ఆడాడు. టైం వేస్ట్ చేస్తా ఉన్నాడు. పిచ్చి పిచ్చి మాటలు అస్సలు మాట్లాడు. దావీదు చేసే పనంతా ఏంటంటే దేవుణ్ణి పాడడం, గిటార్ లాంటి హార్ప్ తీసుకొని పాటలు రాయడము, ఆరాధించడము, ప్రార్థన చేయడము, ఇదే పని. ఏం చేస్తున్నా సరే దేవుణ్ణి నమ్మేవాడు. అనవసరంగా ఎలాంటి గొడవలకి వెళ్ళేవాడు కాదు. ఈ కాలంలో పిల్లలు వేస్తున్నట్లుగా 7 గంటలకి, 8 గంటలకి, 10 గంటలకి నిద్రలేసేవాడు కాదు. మనలాగే ప్రతిరోజు వేకువ జామునే లేచి దేవుడికి ప్రార్థన చేసేవాడు. వాక్యాన్ని బాగా వింటాడు. దేవుణ్ణి ఎక్కువగా నమ్మేవాడు. తల్లిదండ్రుల్ని బాగా గౌరవించేవాడు. పెద్దలందరినీ గౌరవించేవాడు. చిన్నపిల్లల్ని కూడా గౌరవించేవాడు. కొట్టేవాడు కాదు, దొంగలించడు, అబద్ధం చెప్పడు, పని తప్పించుకోడు. అమ్మా నాన్న ఏ పని చెప్పినా టక్కన చేసేసేవాడు. ఓహో, అందుకేనా దావీదుకి దేవుడు ఎంతగా తోడుగా ఉన్నాడు. అవునక్క, కరెక్ట్గా చెప్పావు. పిల్లలు మరి మీరు కూడా అలానే చేస్తారా? చేస్తామన్నారక్క. వెరీ గుడ్. గొల్యాదు చెప్పే ఆ మాటలు విని దావీదుకి చాలా కోపం వచ్చింది. దావీదు తొందర తొందరగా వెళ్ళి సైన్యం దగ్గరికి వెళ్ళేసి అడిగాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అని. వాళ్ళు జరుగుతుందంతా చెప్పారు. దావీదు కోపం వచ్చి, అతను వేస్ట్, దేవుణ్ణి ఎగతాళి చేశాడు, దేవుడి సైన్యమైన మిమ్మల్ని కూడా ఎగతాళి చేశాడు, అతని ఓటమి నిశ్చయం అని అంటుంటే దావీదు అన్నలు విన్నారు. చాలా కోప్పడ్డారు. ఏం చేశారు పూర్ణం? వాళ్ళు తొందర తొందరగా వచ్చి, ఏ దావీదు ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? నువ్వు యుద్ధం చూడాలనే వచ్చావు. గొర్రెలు ఏం చేసావు? ఎవరికి ఇచ్చావు? నేనెవరు నమ్మన్నారు అసలుకి అని దావీదుని అర్థం చేసుకోకుండా నోటుకొచ్చినంతా తిట్టేశారు. అయితే దావీదు చాలా మంచివాడు. వాటిలో దేనిని పట్టించుకోలేదు. దావీదు చెప్పిన ఈ మాటలు సైనికులు విని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు. రాజా, ఒక పిల్లవాడు వచ్చి ఆ శత్రువులను గెలిచేస్తాను అని చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆశ్చర్యంతో రాజు దావీదుని పిలిపించి, నువ్వేం చేయగలవు అని అడిగాడు. రాజా, నేను సింహాన్ని చంపేశాను, ఎలుగుబండి చంపేశాను, నా గొర్రెల్ని నేను వాటి బారి నుంచి తప్పించుకున్నాను, వాళ్ళ నోటిని చీల్చేశాను నేను. వీళ్ళు దేవుణ్ణి ఎగతాళి చేశారు, దేవుడి సైన్యమైన మిమ్మల్ని అందరినీ ఎగతాళి చేశారు, ఖచ్చితంగా వీళ్ళు ఓడిపోతారు రాజా అని ధైర్యంగా రాస్తూ చెప్పాడు. రాజు చాలా సంతోషపడి, ఒక పిల్ల వీరుడు వచ్చాడు అనుకుని అతని కవచము, ఆయన ఆయుధాలు అన్నీ దావీదుకి ఇచ్చాడు. అవన్నీ వేసుకోగానే దావీదు టప్ అని కింద పడిపోయాడు. రాజా, వీటన్నిటితో నాకేం అలవాటు లేదు అని చెప్పి, నాకు ఈ ఆయుధాలు కాదయ్యా, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి నది దగ్గరికి వెళ్ళి 5 నున్నటి రాళ్ళు ఏరుకొచ్చుకున్నాడు. దావీదుకి ఓడిసిన వాళ్ళు చాలా బాగా తెలుసు. సంచిలో 5 రాళ్ళు పెట్టుకొని గొల్యాదుకి ఎదురుగా వెళ్ళాడు. ఈ చేతిలో కర్ర, ఈ చేతిలో ఓడిసిన పట్టుకొని దావి గొల్యాదు దగ్గరికి వెళ్తూ ఉంటే దావీదు నడుచుకుంటూ గొల్యాదుకి చాలా కోపం వచ్చింది. గొల్యాదు దావీదు వైపు చూసి ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఈ గొల్యాదు ఎలా ఉంటాడంటే దాదాపు 10 అడుగులు ఉంటాడు. చాలా బలమైన వ్యక్తి. చిన్నప్పటి నుంచి యుద్ధం నేర్చుకున్నాడు. గొల్యాదుకు నా కవచం ఎలా ఉంటుందంటే బుల్లెట్ తీసుకొని కాచినా లోపలికి పోదు. దావీదు కర్ర ఒడిసలు తీసుకొస్తుంటే కోపంతో, ఓయ్ అబ్బాయి, నేను కుక్కర్ అనుకుంటున్నావా? కర్ర తీసుకొని వస్తున్నా, నీ బుగ్గలు గెలితే పాలు వస్తాయి, నువ్వు నన్ను చంపుతావా? నేను నిన్ను చంపి నీ తలు నరికి ఆకాశ పక్షులకి వేస్తాను అని ఎగతాళి చేశాడు. దావీదు, నువ్వు కత్తి ఈట తీసుకుని వస్తున్నావు, నేను సైన్యములకు అధిపతికి యెహోవా పేరట వస్తున్నాను, నేను నీ తల నరికి నీ శరీరాన్ని ఆకాశ పక్షులకి వేస్తాను అని చెప్పి ఇద్దరు పరిగెత్తడం స్టార్ట్ చేశారు. దావీదు సంచిలో చేయి పెట్టి ఒక రాయి తీసుకున్నాడు, ఒడిసిలో పెట్టి గిరా 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 తిప్పాడు.
గోలియాత్ తలపైన అట్టే ఇసిరేశాడు. అది రాకెట్ అంత స్పీడ్ గా వెళ్ళింది రాయ్. గోలియాత్ హెల్మెట్ లో ఒకే ఒక సన్ను ఉంది, అదే నుదురు దగ్గర. అది కరెక్ట్ గా గోలియాత్ తలలో నుదురులోకి వెళ్ళి బ్రెయిన్ లోకి వచ్చి వెనక్కి వచ్చేసింది. గోలియాత్ వెనక్కి అట్లాగే పడిపోయాడు. శత్రు సైన్యం అంతా కూడా వాళ్ళ వీరుడు పడిపోవడం చూసి శత్రు సైన్యం అంతా పరిగెత్తడం స్టార్ట్ చేశారు. ఇస్రాయేల్ దేశం వాళ్ళేమో వాళ్ళని తరిమి తరిమి కొట్టారు. దావీదు గోలియాత్ కత్తిని తీసుకొని గోలియాత్ తల నరికి ఆ పెద్ద తలని అనిచ్చుకుంటూ ఊర్లోకి వెళ్ళిపోయాడు. ఆ విధంగా చిన్న దావీదు పెద్ద గోలియాత్ని సింపుల్ గా ఓడించాడు. ఎలాగో తెలుసా? దేవుని నమ్మడం వలన, తను తాను తగ్గించుకోవడం వలన. అందుకే దావీదుకి అప్పజయమే లేకుండా పోయింది. దావీదు రాజులో ఉన్నంత కాలం ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు తెలుసా? అవునా? నిజమా కొన్నా? రాజులంటే ఓటమి గెలుపులు రెండు ఉంటాయి కదా. అవును నిజమే అక్క, కానీ దావీదు లైఫ్ లో మాత్రం ఓటమే లేదు, ఎప్పుడు గెలిచాడు. ఏమేం చేశాడు మళ్ళీ చెప్పండి పిల్లలు. వేకువనే లేచి ప్రార్థన చేసేవాడు, పాటలు పాడేవాడు, దేవుణ్ణే నమ్మేవాడు, తల్లిదండ్రుల్ని గౌరవించేవాడు, పిల్లల్ని గౌరవించేవాడు, పెద్దల్ని గౌరవించేవాడు, వాక్యాన్ని వినేవాడు, ధ్యానించేవాడు, ఇవన్నీ చేసేవాడు. అందుకే అంత గొప్పవాడయ్యాడు. మన పిల్లలు మీరు కూడా అలానే చేస్తారా? అలానే చేయరు, అప్పుడే మీరు కూడా గొప్పవాళ్ళు అవుతారు. ఎప్పుడు నేను గొప్పవాడిని అనుకోవద్దు. నేను అందంగా ఉంటాను, బాగా చదువుతాను, నాకే అన్ని తెలుసు, నీకేమి తెలీదు, నువ్వు వేస్ట్ అని పనికి రామని ఎప్పుడు అనుకోవద్దు. కానీ పూర్ణ, కొంతమంది పిల్లలు నేను దేనికి పనికిరాను అనుకుంటారు. అలా అనుకోవాల్సిన అవసరం లేదక్క. దావీదు అలా అనుకోలేదు. దేవుడితో నేను ఏమైనా చేయగలను అనుకున్నాను. కాబట్టి అంత పెద్ద గోలియాతుని ఆ తర్వాత నేను చెప్తాను, సింహాన్ని ఎలుగుబంటిని కూడా చంపాడు. అందుకే దేవుడు దావీదుని రాజుగా సెలెక్ట్ చేశాడు, అభిషేకించాడు, గొప్ప చేశాడు. మరి పిల్లలు కథ నచ్చిందా? ఎందుకు నచ్చదు పూర్ణ? తప్పకుండా నచ్చుతుంది. మరి మీరు కూడా దేవుని నమ్మితే మీకు కూడా విజయమే. ఒక చిన్న ప్రార్థన చేస్తాను, మీరు కూడా చేయండి. స్తోత్రం ఏసయ్య మహాపరిశుద్ధ, మీకెన్నో కోట్లాది వందనాలు చదువుకుంటున్నాం రాజా. ఈ చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎన్నో వేలాది వందనాలు ఏసయ్య తండ్రి. ఈ సండే స్కూల్ని దీవించండి, ఆశీర్వదించండి. చూస్తున్న పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. నీలో నమ్మకంగా ఉండడానికి, నీలో విశ్వాసం కలిగి ఏ పనైనా పిల్లలు చేయడానికి, మేము చేయడానికి మాకు కావాల్సిన సహాయం దయచేయండి తండ్రి. మాకు కావాల్సిన తెలివిని, జ్ఞానాన్ని, నీలో మేము ఎదగడానికి కావలసిన జ్ఞానాన్ని మాకు దయచేయండి యేసయ్య తండ్రి. వాళ్ళ అమ్మాయిలను దీవించండి, వాళ్ళ కుటుంబాలను దీవించండి. చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని రాజా సమస్త మహిమ గ్రంథాన్ని ఇక్కడ చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పూర్ణ, మన పిల్లల్లో కొంతమంది క్రాస్ వర్క్ చేస్తున్నారు, మరి చూసేద్దామా? రెండు పిల్లలు చూసేద్దాం. Every day.
పిల్లలు మీరు చాలా బాగా చేశారు. కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్ యూ.